ఫ్రెండ్స్, మీరు ఏసీతో పనిచేసే వాటర్ ట్యాంక్ అలారం చూసి ఉంటారు. అయితే అవి వాటర్ ట్యాంక్ అలారం మీరు పెట్టుకున్నప్పుడు మీకు ఒకటే భయం అనిపిస్తుంది, ఇది ఏసీతో పనిచేస్తుంది కదా, పొరపాటు మనకి ఏమైనా షాక్ కొట్టచ్చేమో అన్న ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే ఏసీతో పని లేకుండా పూర్తిగా డీసీ వాటర్ ట్యాంక్ అలారం మీకు చూపిస్తాను. ఇది పూర్తిగా డీసీ అంటే బ్యాటరీ మీదే పనిచేస్తుంది. దీనికి ఎటువంటి కరెంట్ అవసరం లేదు, డీసీ పవర్ మాత్రం అవసరం, అంటే బ్యాటరీ అవసరం. అవసరమైనప్పుడు బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుంది. ఇది 100% ఎటు పరిస్థితుల్లో కూడా కరెంట్ షాక్ అనేది కొట్టదు. ఇటువంటి వాటర్ ట్యాంక్ అలారాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ డీసీ వాటర్ ట్యాంక్ అలారంలో 3 భాగాలు ఉంటాయండి. అలారం, దీనికి ఒక స్విచ్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్టెన్షన్ వైర్ ఉంటుంది, ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ని మనం వాటర్ ట్యాంక్లో వేలాడదీయాలి. మీకు వాటర్ ట్యాంక్లో నీరు బయటకు పోయే అవుట్లెట్కి ఒక 5 సెంటీమీటర్ల కిందగా ములులు ఉండేలాగా ఈ సెన్సార్ని మనం వాటర్ ట్యాంక్లో వేలాడదీస్తాం. ఈ వైర్ని తీసుకొచ్చి కిటికీలోంచి లాగి మనం ఇంట్లో ఉన్న ఆల్రెడీ ఇంట్లో తగిలించుకున్న ఈ అలారానికి ఈ వైర్ని కలుపుతాం. ఈ రెండు వైర్ని కనెక్ట్ చేసామండి. మీరు వాటర్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేసినప్పుడు దాంతోపాటు మనం ఈ అలారానికి ఉన్న స్విచ్ని ఆన్ చేయాలి. ఇది ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది మన వాటర్ ట్యాంక్ అనుకుంటే అందులో ఉన్న నల్ల మచ్చ మనం అవుట్లెట్ అనుకుంటే దాని కిందగా ఉండేటట్టు ముళ్ళని మనం వాటర్ ట్యాంక్లో ఎలా తీసుకోవాలి. అదేవిధంగా దాని నుండి వచ్చే ఎక్స్టెన్షన్ వైర్ని మనం తీసుకొచ్చి ఇంటి యొక్క కిటికీలోంచి తీసి ఈ అలారానికి దాన్ని కలపాలి. కలిపానండి. ఇప్పుడు మనం మోటార్ వేసినప్పుడు ట్యాంక్లో వాటర్ క్రమేపీ ఫిల్ అప్ అవుతుంటుంది. మోటార్ నిండిపోయి మన అలారం ఇంట్లో మోగినప్పుడు మోటార్తో పాటు అలారం స్విచ్ కూడా మనం కట్టవలసి ఉంటుంది. ఇది తక్కువతో ఖర్చుతో లభించే ఒక అద్భుతమైన పరికరం ఇది. కావలసిన వారు నా నెంబర్కి సంప్రదించండి. ఇది ఎవరికి వాళ్ళు ఇంట్లోనే సొంతంగా దీన్ని బిగించుకోవచ్చు. ఎటువంటి ప్లంబర్ సహాయం అనేది అవసరం లేదు, చాలా సులభంగా మనం బిగించుకోవచ్చు.